నేను దాంట్లో వాటిని కరెక్ట్ చేసుకుంటా. మీ సపోర్ట్ లేనిది అయితే నేను ఏమి చేయలేను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే మా ర్యాపిడో వచ్చేసింది. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనమైతే వాటర్ మిల్ని ఇప్పుడు తిన్నాము. మనమైతే ఆల్రెడీ వచ్చేస్తాము ఫ్రెండ్స్ దగ్గర అంట. అదే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలా. టికెట్ అయితే ఆల్రెడీ 20 రూపీస్ ఉంది. పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిన్నవాళ్ళకి అయితే 10 రూపీస్ ఉంది. ఇది అవుతుంది లేజర్ షో ఫ్రెండ్స్. లేజర్ షోకి కూడా 80 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ కనీసం 40 రూపీస్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే మా ర్యాపిడో వచ్చేసింది. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, మనమైతే చార్మినార్ అయితే మొత్తం కవర్ చేసాం. మొత్తం అని కాదు, లోపలికి అయితే మనకు అవ్వలేదు, టైం అవ్వటం అయిపోయింది కాబట్టి. సో ఇంతవరకు మార్కెట్ ఏది ఉందో అది కవర్ చేసి నెక్కలే మనం మూవ్ అవుతున్నాము ఫ్రెండ్స్ దగ్గర. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది అవుతుంది మన ఫస్ట్ టైం చార్మినార్ దగ్గర రావడం. అండి, లోపలికి అయితే వెళ్ళలేదు కాబట్టి లోపలికి తీసేస్తే మనం చెప్పలేము. అయినా సరే ఒక మాట, 433 ఇయర్స్ అయిందంట అప్పటికి కట్టేసది. సో ఎలాగా అంత స్ట్రాంగ్గా ఉందంటే ఈ రోజుల్లో మన ఇంజనీర్స్ ఏమైనా కడితే 43 ఇయర్స్ ఉన్నాయండి. పెద్ద మాట అవునా? అంటే అక్కడ వెళ్ళి బుక్ చేయకూడదు అయితే, అక్కడ వెళ్ళి ఏం బుక్ చేయకూడదా? అప్పు స్పాట్ వెళ్ళి అవునా? అవునా, మాకు అడ్రస్ తెలియదు, మీకు చెప్పలేము కదా. ఇంకెక్కడ పోవాలనేది అంటే ఒక బయటకు వచ్చే ఉన్నది కదా ఎగ్జిట్ పాయింట్, అక్కడ అని చెప్పగలం కాబట్టి అది వచ్చాం. సో ఫ్రెండ్స్, ఇది అవుతుంది తెలంగాణ స్టేట్ సచివాలయం. ఇది ఇక్కడ మన క్యాబినెట్ మీటింగ్స్ అన్నీ కూడా అవుతుంటాయి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవన్నీ కూడా. యాక్చువల్లీ మనము ట్యాంక్ బండ్కి పోతాం అన్న అదే హుసేన్ సాగర్, కానీ ఇక్కడ సచివాలయం ఒకటి ఉన్నది, ఇది కూడా రికార్డ్ చేసుకుంటే బెస్ట్ కదా అనుకుని మనకి ర్యాపిడో వాళ్ళు చెప్పారు. సో ర్యాపిడో వాళ్ళకి అమౌంట్ అయితే పే చేసి మనము పంపించేస్తాం, దాని తర్వాత ఇది రికార్డ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, అక్కడ మీకు కనబడుతుంది కదా దూరంగా, అది బిర్లా టెంపుల్. అంటే మనకి సచివాలయంకి పక్కనే ఉంది బిర్లా టెంపుల్. రీసెంట్లీ కేసీఆర్ గారు అయితే దీన్ని సిద్ధం చేయించారు. ఇంతకుముందు ఇంకోటి ఉండాలి ఓల్డ్ది సచివాలయం, అది కూడా అసెంబ్లీ ఉంటుంది. మెట్రోలో వెళ్తే మనకి అది కనబడుతుంది. ఇదైతే కొత్తది. ఇది అయితే మనం ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. సిగ్నల్ పడింది, జంప్ అవుతున్నాం. సిగ్నల్ పడింది ఫ్రెండ్స్, ఎక్కువ సిగ్నల్ పడిన తర్వాత మనం బైక్ వెళ్తున్నాం.
యాక్చువల్లీ చాలా ఆకలిస్తుంది నాకు ముందుగా, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం అయితే చేయలేదు. మనకి కావాల్సిన ఫుడ్ అయితే ఎక్కడ దొరకట్లేదు. చూసుకుంటున్నాం భయ్య. ఎంత భయ్య? ఒకటి ఇవ్వండి. హుసేన్ సార్ కొన్ సార్ హుసేన్ సాగర్ ఏలా హుసేన్ సాగర్ ఏలా రుమిణి పార్క్ హుసేన్ సాగర్ కాబట్టి బోటింగ్ వేసే అవుతుంది కదా, బోటింగ్ అంత ఇక్కడే అవుతుందా? ఫ్రెండ్స్ మేమైతే వాటర్ మిల్ని ఒకటి తిన్నాము, కొంచెం కడుపు నిండింది. చాలా ఆకలిస్తుంది అలా అంటే నేను ఎదుగుతున్నాను, ఫ్రూట్స్ ఎదుగుతున్నాను, కానీ అక్కడ అంతా ఎక్కడ చూసినా ఆయిల్ ఫుడ్ కనబడుతుంది అలా. ఆయిల్ ఫుడ్ మనకి చాలా దూరం ఉంటాం, అంటే తినడం బట్ మ్యాక్సిమం స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే బెస్ట్ కదా, అంటే ఎక్కడ మనకి ఏమి లేదు అన్నప్పుడు అది తింటే బెస్ట్ కదా. మనమైతే ఆల్రెడీ వచ్చేస్తాం ఫ్రెండ్స్ సాగర్ అంట. అదే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలా, టికెట్ అయితే ఆల్రెడీ 20 రూపీస్ ఉంది. పెద్దవాళ్ళకి అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిన్నవాళ్ళకి అయితే 10 రూపీస్ ఉంది. ఇది అవుతుంది లేజర్ షో, లేజర్ షో కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. లేజర్ షో 7 గంటలకు అవుతుందంట, సో పర్ఫెక్ట్ టైం కదా మనం ఎంట్రీ తీసుకున్నాం వీడికి. ఒకటి మనం ఏంటంటే చార్మినార్ అయితే మిస్ అయిపోయాం చూడడానికి లోపలికి. ఫ్రెండ్స్ లేజర్ షోకి కూడా 80 రూపీస్ టికెట్ ఉంటుంది, నోట్ చేసుకో. అంటే దీని లోపల రావడానికి అయితే మనకి ఎంట్రీ ఫీజు 20 రూపీస్ తీసుకున్నారు, దాని తర్వాత లోపల డిఫరెంట్ మనకి ఏదైనా చూడాలని అనిపిస్తే దాని తగ్గట్టు అమౌంట్ పే చేసుకొని దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అండ్ చూడొచ్చు అండ్ ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ థమ్సప్ 40 రూపీస్. వాటర్ బాటిల్ 30 రూపీస్. ఈ థమ్సప్ అవుతుంది 40 రూపీస్ తీసుకున్నారు. చాలా దాహంగా అనిపించాలా, అక్కడ వాటర్ ఏం దొరకలేదు, వాటర్ దగ్గర దాదాపు 40 రూపీస్ ఉంటుంది. అందుకనే బెస్ట్ థమ్సప్ తీసుకుంటే బెస్ట్ కదా, అందుకే థమ్సప్ తీసుకున్నా. ఏ ప్లేస్ ఎక్కడ ఉండాలి మనం పోతుంది. Multimedia laser show.
fantasy. An insanguine swam across the turbulent waters. ఇప్పటికి అయిపోయింది ప్రోగ్రామ్ అయితే, మేము ఫాస్ట్గా పోవాలి మూవ్ అవ్వాలి. అదేంటంటే స్టార్టింగ్ మామూలుగా అయింది, మూడు హిందీ పాటలు, రెండు మూడు దేశం కోసం పాటలు ఫ్రీడమ్ది, అండ్ ఎండింగ్ ఏంటంటే మన చైల్డ్హుడ్ మెమోరీస్ ఏదో పాటలు ఉంటాయి కదా, మిలే సురమేరా తుమారా అనుకుని దాంతో అట్లా ఫినిష్ చేస్తారు. ఇప్పుడు మనం వచ్చాము భయ్యా, టికెట్ ఎక్కడ చూడాలా? టికెట్స్ కావాలినా? ఆగే, బోటింగ్కి టికెట్ ముందుకెళ్ళి తీసుకోవాలన్న. ఆ టికెట్లు కూడా లైన్ పెద్ద ఉంది, ఎక్కువ రద్దీగా ఉంటే మొత్తంగా ఇంకా టైం అవుతుంది నాకు. సో వద్దనుకుంటున్నా, బ్యాక్ అయిపోతా ఎక్కువ రద్దీగా ఉంటే. మామూలుగా స్పీడ్ బోట్ చూస్తే 500 రూపీస్, రిలాక్స్ ఫ్యామిలీ బోట్ 700 రూపీస్, ఇంకా రాజవంశ ఫ్యామిలీ బోట్ 700 రూపీస్. మామూలుగా న్యాచురల్ చూసుకుంటే 150 రూపీస్ తీసుకుంటున్నారు పెద్దది ఒక ట్రాన్స్పోర్ట్ లాంటిది. బుద్ధా విసిట్ 50 రూపీస్. చిన్న పిల్లల కోసం అయితే చాలా ఆడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి మాట్లాడడానికి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడడానికి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే ఇక్కడ లేజర్ లైట్ ఆల్రెడీ మనకు తెలిసిందే, దాని రివ్యూ అండ్ వీడియోస్ అయితే మీరు చూస్తారు దానికి. ఫ్రెండ్స్ ఇది అవుతుంది ఎగ్జిట్ గేట్. ఇది అటుపక్కల అయితే టికెట్ తీసుకుని ఎంట్రీ తీసుకుంటారు. ఇది ఎగ్జిట్ గేటు. చాలా వరకు ట్రై చేస్తాం అలిసిపోయాం చాలా వరకు, అండ్ అలిసిపోవడం ఏం లేదు ఇక్కడ. బట్ ఏమంటారు, ఇంకా ఇక్కడ ఏం లేదు, ఈ సైడ్ ఏం లేదు చూడడానికి. సో ఇంకా హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి తిరగడానికి. ఎగ్జిట్ అవుతున్నాయి ఇక్కడ, ఎప్పుడు ఏదో కలెక్ట్ చేసుకొని మరి నియర్ బై మెట్రోకి వెళ్ళేసి అక్కడ వెళ్ళి మనం మియాపూర్లో దిగేసి మియాపూర్లో డైరెక్ట్ బస్ పట్టుకోవాలా. సో ట్రై చేస్తున్న నియర్ బై మెట్రో ఏముందో తీసుకొని అండ్ అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే నాంపల్లి ఉంది నియర్ బై, నాంపల్లికి పోవాలా. ఓ అసెంబ్లీ, నాంపల్లి లేకపోతే అసెంబ్లీ, ఈ రెండు ఏదో ఒకటి వెళ్ళేసి అక్కడ మనము మియాపూర్ పోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు
సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఫోటోగ్రఫీస్ అయిపోయింది, ఫుడ్ అయితే అవ్వలేదు, ఈ మార్నింగ్ అన్నీ కూడా అయిపోయింది. వీడియోస్ ఎంతవరకు క్యాచ్ చేయాలి, ఎంతవరకు రికార్డ్ చేయాలి, రికార్డ్ చేస్తాం. మెట్రో సారీ మియాపూర్ మెట్రో మనం బుక్ చేసుకోవాలి, ర్యాపిడో బుక్ చేసుకున్నాం. మెట్రోకి వెళ్ళేసి మెట్రోలో మియాపూర్ పోయేసి మళ్ళీ అక్కడ బస్ ఎక్కేసి ఇంటికి పోతున్నాం. ఓకే థ్యాంక్ యూ. సో ఫ్రెండ్ ఫైనల్లీ అసెంబ్లీ మెట్రో అయితే వచ్చాము. ఓకే ఇక్కడ మెట్రో తీసుకొని మనము మియాపూర్కి వెళ్తాం. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనము బోట్ అయితే ఎక్కుతాం అనుకున్నాం, కానీ అక్కడ చాలా వేడిగా ఉంది టికెట్ కౌంటర్ దగ్గర. బట్ నేనైతే ఇంటికి పోవాలి త్వరగా, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఇక్కడ వెళ్ళి. సో వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ అయితే ఎంత ఉంది, ఇందాక జస్ట్ బయట ఫ్రూట్స్ తిన్నా, వాటర్ మిలన్ తిన్నాను. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను చూస్తున్నా చాలా వీడియోస్, అంటే నేను బెంగాల్ కానీ ఒరిస్సా కానీ ఆంధ్ర తెలంగాణ ఫోర్ స్టేట్లో కొన్ని పెట్టడం జరిగింది వీడియోస్. బట్ పబ్లిక్కి నేను అంతగా మోటివేట్ చేయలేకపోతున్నా, నాకు ఆ వీడియోస్ తోటి అట్రాక్ట్ చేయలేకపోతున్నా. ముఖ్యంగా వాళ్ళు సపోర్ట్ లేని మనమైతే ఏం చేయలేము కదా. సో వీడియో యొక్క వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తుంది, అది కరెక్ట్ చేయలేకపోతున్నాను ఏమో. బట్ నేను ట్రై చేస్తున్నాను ఆ లెవెల్ బెస్ట్. నాది ఫీల్డ్ కాదు, బ్లాక్ అయింది. బట్ నేను ట్రై చేస్తున్నాను, నాకు తిరగాలనేసి ఉంది, అక్కడ కొత్త విషయాలు తెలుసుకొని చెప్పాల్సి ఉంది. అంటే ఇప్పటికే చాలామంది యూట్యూబర్స్ మంచి మంచి కంటెంట్ చేసి మీరు చూపించారు, అదే కంటెంట్ నేను చూపించాలనుకోవట్లేదు. నాకు ఒక ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ ష్యూర్గా మీ అందరూ నష్టం అనిపిస్తుంది. నాకు కొంత వరకైతే సమయం ఇవ్వండి, అండ్ సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వారికి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అండ్ వీడియో లైక్ చేయండి. వీడియోలో ఏమైనా తప్పు ఉంటే డిస్క్రిప్షన్లో మీరు రాసి చెప్పండి, నేను దాంట్లో వాటిని కరెక్ట్ చేసుకుంటాను. మీ సపోర్ట్ లేనిదైతే నేను ఏమి చేయలేను.